మైగా మీనాక్షి మీనాక్షి అంటుండే ఇందా ఒకడు వాడి కూడా ఇవ్వండి నువ్వు చెప్పు ఏం చెప్తావు మీనాక్షికి వీడియోలో ఇప్పుడు హలో హాయ్ హలో బ్రదర్స్ యాక్చువల్లీ నా క్వశ్చన్ అంటే ఇప్పుడు మైక్ చెప్పు క్వశ్చన్ చెప్పు ఇప్పుడు సిన్స్ యూ సెల్ఫ్ మేడ్ యాక్టర్ ఇంకా నెపో కిట్స్ ఉంటారు కదా నాకు వస్తాడు ఒకడు ఇప్పుడు నెక్స్ట్ మీ యాక్టింగ్ జర్నీ ప్లస్ నెపో కిట్స్ ఉంటే వాళ్ళ యాక్టింగ్ జర్నీ ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది ఏంటిది మీ యాక్టింగ్ జర్నీ ఉంటుంది కదా యాక్టింగ్ జర్నీ ఇంకా నెపోకేట్స్ యాక్టింగ్ జర్నీ వాళ్ళ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేయాలి జర్నీ ఎట్లుంటది అంటే సేమ్ నా కొడుకు జర్నీ ఎట్లుంటదో వాళ్ళకు జర్నీ ఎట్లుంటది అరే అరే అక్కడ లొల్లు ఎక్కువ చేస్తారు అక్కడి అరే అక్కడ 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 వెనక లొల్లు చేస్తారు హాయ్ అన్నా మీ అరే వచ్చిందా మీ గ్యాంగ్లో నేను వచ్చిందా ఇట్టేటంటే అడిగిస్తా మైకు చలో క్వశ్చన్ అన్న మీ కళల రాకుమారి ఎవరు ఇప్పుడు ఆ కళల రాకుమారుడు ఏంట్రా మారి రాకుమారి అదే 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 చెప్పబోతున్నా నువ్వు రాకుమారుడు నీకు రాకుమారుడు ఇష్టమా రాకుమారి రాకుమారి ఇష్టం నాకు నాకు మీ నక్ష అంటే ఇష్టమా నాకు చెప్పేసిన కెమెరా రానున్నాయి చెప్పు అన్నా ఇప్పుడు మీ మనసులో ఉందా ఇండస్ట్రీలో ఉందా లేదంటే వాళ్ళ ఇంట్లో ఉందిరా అందువేళ ఉందా అన్నా కాదు తిన్నా తిన్నావా తిన్నారా థ్యాంక్స్ రాంక్ యూ సో మచ్ రా నువ్వు ఒక్కడే అర్థం చేసుకున్నావు తినలేదు నేను యాక్చువల్లీ అదిగో అక్కకి ఇవా పింక్ టాప్ అక్కకి పింక్ టాప్ అక్క లాస్ట్ లాస్ట్ ఆ పింక్ టాప్ అక్కకి హాయ్ హాయ్ నేను మీ మూవీస్ గురించి అడగడానికి తీసుకోలేదు నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి వచ్చాను అమరావతి నెక్స్ట్ నేను మీ మూవీస్ గురించి రాలేదు పాయింట్ వస్తున్నా చెప్పండి అక్క వన్ కాలేజ్కి వచ్చినప్పుడు నేను మీకు ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి డ్రాయింగ్ వేసి ఇచ్చాను అది మీరు ఓపెన్ చేశారా ఉంది ఉంది డ్రాయింగ్ ఉన్నాయి పక్కా ఉండి ఉంటుంది నా దగ్గర అన్ని డ్రాయింగ్స్ ఉన్నాయి సేఫ్గా నా ఆఫీస్లో అంతే